హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ షో. తాజా అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. ఈ అనంత విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఎక్కడో ఏదో ఒక సంబంధం ఉండి ఉంటుంది అని నమ్మేవారు ఈ భూప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అందులో కుక్కలు చేసే ఒక రకమైన ఏడుపులు, అరుపులు కూడా ఏదో ఒక విషయాన్ని ఖచ్చితంగా మనకు తెలియజేసే ప్రయత్నమని చాలా మంది నమ్మకం. కుక్కలు మూలిగినా, ఏడ్చినా యమధర్మరాజు వస్తున్న సంకేతకంగా భావిస్తారు. వాసన చూసి ఎలా దొంగలను గుర్తిస్తాయో, అలానే మానవులకు కనిపించని అనేక దివ్య దుష్టశక్తులు కుక్కలకు ఉన్నాయని పూర్వకాలం నుంచి పెద్దలు చెబుతూ వస్తున్నారు. ఇందులో శాస్త్రీయత అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, కుక్కలు అలా ప్రవర్తించినప్పుడు చాలాసార్లు చాలా చోట్ల మరణాలు సంభవించాయట. అందుకే ఊరిలో కుక్కలు ప్రత్యేకమైన శబ్దాలతో రోధించాయంటే చాలు, వామ్మో ఈరోజు ఎవరో చనిపోతున్నారని ఆందోళన చెందుతుంటారు. వీటికి ఆధారాలు చూపమంటే కష్టమే కానీ ఆధ్యాత్మికుల నమ్మకం ప్రకారం పశు పక్షాదులలో కొన్ని అతీత శక్తులున్నాయి. మనిషి గుర్తించలేని వాటిని ఎన్నో అవి గుర్తిస్తాయి. చెప్పేందుకు కుక్కలకు మాట లేదు. ఆ మాటే కుక్కలకు ఉంటే ఈ భూమి మీద మానవుడు ఉండేవాడు కాదు. కుక్కలకే కాదు, ఏ జీవికి మాట్లాడే శక్తి ఉన్నా మనిషి ఈ భూమిని శాసించలేడు. అందుకే దేవుడు అన్ని జంతువుల కంటే తక్కువ అర్హతలతో మనిషిని పుట్టించి మాట అనేది ఇచ్చి అందరికంటే ఎక్కువ చేశాడు అని చెబుతూ ఉంటారు. ఇక కుక్కలు చేసే ప్రత్యేక శబ్దాలు కూడా వాటికి ఉన్న అతీత శక్తుల్లో భాగమేనని చెబుతుంటారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.